నమస్తే, నా పేరు డాక్టర్ నరేన్, కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ కేర్ హాస్పిటల్. పెద్ద పెగు క్యాన్సరు లేదా కోలోరెక్టల్ క్యాన్సర్ ఆపరేషన్లు చేసిన తర్వాత మామూలుగా ఆహారపు అలవాట్లలో మార్పులు కానీ, లేకపోతే మోషన్కి వెళ్ళే పద్ధతుల్లో మార్పులు కానీ, లేకపోతే సైడ్ ఎఫెక్ట్స్ గురించి చాలామంది క్వశ్చన్స్ అడుగుతున్నారు. అందువల్ల ఈ వీడియోలో ఆపరేషన్ చేసిన తర్వాత ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, సో ఆహారపు అలవాట్లు ఎలా మార్చుకోవాలి అనే దాని గురించి క్లుప్తంగా వివరించడానికి ప్రయత్నం చేస్తున్నాం. సో పెద్ద పెగు క్యాన్సర్కి ఆపరేషన్ చేసినప్పుడు ప్రతి ఒక్క పేషెంట్కి ఒకే రకమైన పోస్ట్ ఆపరేటివ్ సింప్టమ్స్ అనేవి ఉండవండి. సో ఏ భాగంలో క్యాన్సర్ వచ్చింది అనే దాన్ని బట్టి వాళ్ళకి ఎలాంటి సింప్టమ్స్ ఉంటాయి. తరచూ పెద్ద పెగు క్యాన్సర్కి ఆపరేషన్ చేసిన తర్వాత ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అందరూ ఎక్కువ చెప్పేది అంటే రోజుకి 4 నుంచి 5 సార్లు లేకపోతే 5 నుంచి 6 సార్లు మోషన్కి వెళ్ళాల్సిన అవసరం వస్తుందని. సో అది దాన్ని తెలుసుకొని ఆపరేషన్ ముందు అది తెలుసుకొని చాలామంది ఆపరేషన్ చేయించుకోవడానికి భయపడుతుంది. కానీ ఇనీషియల్గా ఆపరేషన్ చేసిన తర్వాత 5 నుంచి 6 సార్లు అలా మోషన్ వచ్చినా సరే క్రమంగా సమయం గడిచే కొద్దీ మిగతా పేగు ఆ తీసేసిన భాగం పేగు యొక్క ఫంక్షన్ని ఎప్పుడైతే ఓవర్టేక్ చేస్తూ ఉంటుందో, సో గ్రాడ్యువల్గా అది 3 నుంచి 4 లేకపోతే 2 నుంచి 3 అలాగా మోషన్ ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది. ఎక్కువ మందికి అట్లీస్ట్ 2 నుంచి 3 సార్లు అన్న ప్రతిరోజు ఒకసారి మోషన్కి వెళ్ళే అవకాశం అయితే తప్పకుండా ఉంటుంది పెద్ద పెగు తీసేసినందువల్ల. పెద్ద పెగు మొత్తం తీసేయం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో, సో ఈ ఫంక్షను మోషన్ ద్వారానికి ఎంత దగ్గరగా ఉందనే దాన్ని బట్టి అంత ఎక్కువ ఇబ్బందులు ఫేస్ చేస్తారు. కానీ యూజువల్గా 1 నెల ఆపరేషన్ చేసిన 1 నెల లోపల జనరల్గా మోషన్ ఫ్రీక్వెన్సీ అనేది అట్లీస్ట్ నార్మల్, కొంతమందికి నార్మల్గా అవుతుంది, కొంతమందికి 2 నుంచి 3 సార్లు. ఈ సమయంలో పేషెంట్కి మేము చెప్పేది ఏంటంటే పేషెంట్ తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ఎప్పుడైతే మనం లిక్విడ్ కంటెంట్ స్టూల్ ఎక్కువ మోషన్ నీళ్ళగా ఎప్పుడైతే వెళ్తూ ఉంటామో ఎక్కువ సార్లు మనం శరీరంలో కూడా వాటర్ శాతం అలాగే తగ్గుతూ ఉంటుంది. సో ఇంతకుముందు ఆపరేషన్ ముందు కంటే కూడా వాళ్ళు రోజు ఎంత లిక్విడ్స్ తీసుకుంటారో దానికంటే ఎక్కువ శాతం లిక్విడ్స్ కంపల్సరీ హైడ్రేషన్ మెయింటైన్ చేయడానికి తీసుకోమని చాలా జాగ్రత్తగా చెప్తాం. అది మేము ఆపరేషన్ చేసిన తర్వాత రోజు నుంచే వాళ్ళకి లిక్విడ్స్ ఎలా తీసుకోవాలి, ఎంత మోతాదులో తీసుకోవాలి, ఎటువంటి వెరైటీ ఆఫ్ లిక్విడ్స్ తీసుకోవాలి, అట్ ద సేమ్ టైం గ్రాడ్యువల్గా సాలిడ్స్ ఎలా మెయింటైన్ చేయాలి, రెండు సాలిడ్స్ లిక్విడ్స్ గ్రాడ్యువల్గా ఎలాగ బ్యాలెన్స్ చేయాలనేది చాలా జాగ్రత్తగా చెప్తాం. సో దానివల్ల వాళ్ళు డిహైడ్రేషన్ లేకుండా ఉంటారు. అట్ ద సేమ్ టైం గడిచే కొద్దీ ఆ మోషన్ ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది కాబట్టి వాళ్ళు కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటారు. సేమ్ టైం ఇప్పుడు మోషన్ ఫ్రీ ఎక్కువసార్లు వెళ్తూ చాలామంది ఏం చేస్తారంటే తినటం ఆపేస్తారు. సో తిన్న తర్వాతనే వెళ్ళాల్సి వస్తుంది. సో దానివల్ల ఏంటంటే ఇనీషియల్గా ప్రోటీన్ లాస్ అలాగే ఉండకపోయినా గ్రాడ్యువల్గా వాళ్ళు తక్కువ తినటం, ఈ మోషన్కి వెళ్ళాల్సి వస్తుందనే ఇబ్బంది భయపడటం, దానివల్ల ఏంటంటే ఆపరేషన్ చేసిన దగ్గర నుంచి 4 రోజుల తర్వాతకి మీరు ఈ జాగ్రత్తలు ఏం తీసుకోకపోతే మీరు చూస్తే అట్లీస్ట్ 2 to 3 kgs వెయిట్ తగ్గుతారు. సో దానివల్ల ఆరోగ్య సమస్యలు రావటం పెరుగుతుంది తప్పితే నయం. సో అందువల్ల ఏం చేస్తామంటే గ్రాడ్యువల్గా పేషెంట్కి 1 వీక్ నుంచి ఆపరేషన్ చేసిన తర్వాత నుంచి సేమ్ టైం లిక్విడ్స్ ఎలాగైతే మేము జాగ్రత్తగా హైడ్రేషన్ మెయింటైన్ చేయడానికి ఎలా తీసుకోవాలి, ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి, ఎంత ఫ్రీక్వెన్సీలో తీసుకోవాలని చెప్తాము, సాలిడ్స్ని అలాగా గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేస్తూ ఉంటాం. సో రొటీన్ కిచెన్ ఫీడ్స్ మామూలుగా సరిపోవట్లేదు అంటే సో అప్పుడు వాళ్ళకి ప్రోటీన్ పౌడర్స్ కానీ, సో ఏ రకమైన ప్రోటీన్ పౌడర్ ఎన్నిసార్లు యూజ్ చేయాలనేది కానీ, సో ఏమేమి సప్లిమెంట్స్ వాడుతున్నారనే దానికి, ఇవన్నీ ఏంటంటే యూజువల్గా పేషెంట్కి 1 మంత్ 2 మంత్స్ గ్యాప్లో వాళ్ళు నార్మల్ డైట్కి నార్మల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ స్టూల్కి రావడంతోనే ఇవన్నీ ఆపేసేయచ్చు. అప్పుడు ఓన్లీ పేషెంట్ని కిచెన్ ఫీడ్స్తో కూడా మెయింటైన్ చేయొచ్చు. సో పెద్ద పెగు క్యాన్సర్ ఆపరేషన్ చేసిన తర్వాత పేషెంట్కి యూజువల్గా ఇవి కంపల్సరీ ఈ జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో ఆపరేషన్ ముందే మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో దట్ పేషెంట్ ఫ్యామిలీ మెంబర్స్ ఆపరేషన్ తర్వాత ఎలా కోపపోవాలి, సో ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, సో ఆపరేషన్ బాగా జరిగినా సరే పేషెంట్ హెల్దీగా ఎలాగ మెయింటైన్ చేయాలనేది దానివల్ల చాలా జాగ్రత్తగా వాళ్ళు ఇంటికి పోయిన తర్వాత కూడా వాళ్ళు డైట్ మెయింటైన్ చేసేది అవకాశం ఉంది. థ్యాంక్ యూ.